హాయ్ అండి, ఈరోజు పొడుపు కథ ప్రశ్న, ఎర్రటి పొండి మీద ఏగైనా వాలదు, ఏమిటది ప్రశ్న? మరొకసారండి, ఎర్రటి పొండి మీద ఏగైనా వాలదు. తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్లో. సెలవు ఉన్నారండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నేను సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి, మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఎల్లిపాయలని ఇలాగ ఎల్లిపాయ ఉంటుంది కదండి, ఎల్లిపాయని చాకుతో ఇలాగా సగానికి ఇలా కట్ చేసేసామనుకుంటే చాలా సింపుల్గా ఈజీగా ఇలా ఎల్లిపాయలను అయితే ఒలుచుకోవచ్చండి. ఇలా ఎన్ని ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఒలిచేసుకోవచ్చండి. మనకి నెయిల్స్ కూడా మనం ఇలాగా ఒలిచేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి కదండి ఇలా ఒలిచేటప్పుడు, అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి. నిజంగా చెప్తున్నాను, చాలా ఈజీగా అయితే దీనిపై ఉన్నటువంటి పొట్టు ఇలా తీసేసుకోవచ్చండి. ఇలా ఎన్ని ఎల్లిపాయలైనా చక్కగా ఈజీగా సింపుల్గా తీసేసుకోవచ్చు. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. ఇలాగా కట్ చేసుకొని చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇలా కట్ చేసిన ఎల్లిపాయలని చాలా ఈజీగా సింపుల్గా ఒలిచేయచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా వాటర్లో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఆరపెట్టుకోవాలండి, తేమ లేకుండా ఆరపెట్టేసుకొని ఇలా ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకునే ముందు ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఇలాగా చేతికైతే అప్లై చేసేసుకొని ఇలా లెమన్స్కి అయితే అప్లై చేసేసి ఏదైనా ఆ డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా నిమ్మకాయలు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా అయితే ఈ నిమ్మకాయలు మొత్తం కూడా ఇలా కోకోనట్ ఆయిల్ని అప్లై చేసాం కదండి, ఇలా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. మరో యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా జాలి గిరెట్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, మనం ఎక్కువగా పిండి వంటలు చేసుకున్నప్పుడు ఇలా ఆయిల్లో తీస్తూ ఉంటాం కదండి ఈ జాలి గిరెట్తో. ఇలా ఈ జాలి గిరెట్టు ఒకటి తీసుకొని ఇలాగా స్పూన్స్ అయితే మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా మనం జాలి గిరెట్లకి ఇలా స్పూన్స్ అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కడైనా హ్యాంగర్ తగిలించేసుకున్నామంటే మనకి అవసరానికి తీసుకొని ఈ స్పూన్స్ అయితే వాడుకోవచ్చండి. ఈ విధంగా మనం స్పూన్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాం, ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం, అడవుల్లో కనిపించవు కదండి. ఈ విధంగా జాలి గిరెట్కి మనం ఇలాగ పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి, అంటే కొంచెం నిండుగా అయితే పోసుకోవాలి. ఇలా ఈ నిండుగా ఉన్న ఈ వాటర్లో కరివేపాకు మనం ఎక్కువగా మార్కెట్ నుంచి కొమ్మలతో తెచ్చుకుంటూ ఉంటాం కదండి, కొమ్మలతో మనం ఇలా తెచ్చుకున్నప్పుడు ఇలాగా ఈ గ్లాస్ వాటర్లో ఇలాగా కరివేపాకును పెట్టేసుకున్నాం అనుకోండి, మనం కర్రీస్లోకి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇలా 1 వీక్ వరకు కూడా చక్కగా మనకి కరివేపాకు వడిలిపోకుండా ఎక్కువ రోజులు ఉంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఏ విధంగా అయితే ఫ్రెష్గా పెట్టామో ఆ విధంగానే ఉంటుందండి, చక్కగా వడిలిపోకుండా ఉంటుంది. 2-3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. బ్రూ ప్యాకెట్లు చిన్నవి ఉంటాయి కదండి, ఇలాగ పిన్ని పెట్టి అక్కడక్కడ కొంచెం హోల్స్ పెట్టేసి ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసుకున్నా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, ఇలాగ ఈ ప్యాకెట్ని పెట్టేసాం అనుకోండి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఏదైనా ఒక ప్లేట్లోకి కొన్ని రైస్ అయితే ఇలా తీసుకొని దానిలో అయితే కంఫర్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా కంఫర్టు రైస్ కలిపిన ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ ఇలాగా కంఫర్ట్ అయితే వేసుకున్నాం కదండి, స్పూన్ పెట్టి మొత్తం కలిసి ఇలాగా ఈ రైస్లో ఇలా కలిపేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ రైస్ని మనం ఇందులో పోసేసుకొని గట్టిగా థ్రెడ్ పెట్టి ముడివైతే వేసుకోవాలండి, ఇలాగా పోకుండా
లూజ్ లేకుండా గట్టిగా అయితే ఒక థ్రెడ్ కానీ ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఇలా పెట్టేసుకొని అది ఊడిపోకుండా గట్టిగా అయితే ఒక ముడిలాగా వేసుకోవాలి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం చక్కగా కబోర్డ్స్లో కానీ సెల్ఫుల్లో కానీ బట్టలు అయితే మడత పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు కానీ బల్లులు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి, అటువంటి ఏమీ రాకుండా ఉంటాయి. అలానే మంచి స్మెల్ వస్తుందండి, సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. టమాటాలు అయితే మనం ఫ్రిడ్జ్లో ఎంత స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కోసారి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి కదండి, అలా పాడైపోకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం ఆయిల్ అయితే ఇలా తొడుము దగ్గర ఇలా అప్లై చేసేసి బాక్స్లో స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం, కుక్కర్లో ఉన్నటువంటి ప్రెజర్ త్వరగా పోవాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి 100% వర్క్ అవుతుంది. ఇలాగా ఏదైనా ఒక తడి క్లాత్ తీసుకొని దానిపైన పెట్టేసుకున్నాం అనుకోండి 5 మినిట్స్ లోపలనే ఆ ప్రెజర్ అంతా పోతుంది, మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ అయితే తెలుసుకుందాం, 9 షాపింగ్ మాల్లో వచ్చినటువంటి కవర్స్ని అయితే ఇలాగా సిజర్ పెట్టి కట్ చేసుకొని ఇలా కొంచెం అయితే సాల్ట్ వేసేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ వేసుకోవచ్చు, ఇలా కొంచెం ఆయిల్ను కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇది మొత్తం కూడా చేతితో ఇలా అప్లై చేసుకోవాలండి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మనం డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి ఐస్ గడ్డ కట్టేసి త్వరగా రాదు కదండి, అది తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలాగ ఈ కవర్స్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి త్వరగా ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుందండి, దీనివల్ల కరెంటు బిల్లు కూడా చాలా సేవ్ అవుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, నిజంగా చెప్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా మనం ఐస్ అయితే ఇప్పుడు చూసారా ఎంత గడ్డ కట్టు ఉందో, ఇలా ఐస్ గడ్డ కట్టి ఇలా ఈ కవర్స్ని డీప్ ఫ్రిడ్జ్లో వేసుకున్నాం అనుకోండి ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది, అలానే కరెంటు బిల్లు కూడా చాలా వరకు సేవ్ అవుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది, నిజంగా చెప్తున్నానండి. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది, కరెంటు బిల్లు కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ అయితే తెలుసుకుందాం, కిచెన్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే మన ఫేస్ పౌడర్ కొంచెం ఇలా హోల్స్ దగ్గర అప్లై చేసామనుకోండి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. టిప్ 10, నేర్ పాలిష్లు పాడవకుండా గడ్డ కట్టకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి 100% వర్క్ అవుతుంది. ఇలా నేర్ పాలిష్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడవకుండా గడ్డ కట్టకుండా ఎక్కువ రోజులు ఉంటాయి, సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి చిన్నవి ఫ్లక్కర్స్ కానీ క్లిప్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి, ఇలా కొన్ని రోజులకైతే ఇలా సిలిం పట్టిపోయి తుప్పు పట్టి పాడైపోతూ ఉంటాయి కదండి, అలా పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా నేర్ పాలిష్లు కొంచెం ఇలా తుప్పు పట్టిన చోట వేసామనుకోండి త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి, సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ 12, దోసకాయలు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి 100% వర్క్ అవుతుంది. ఇలాగ దోసకాయలని మనం ఇలాగ పేపర్లో రోల్ చేసేసుకొని గట్టిగా చుట్టేసుకొని ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఇలాగ ఏదైనా పెట్టేసుకొని థ్రెడ్ లాంటిది మనం చుట్టేసుకున్నాం అనుకోండి ఆ పేపర్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి ఇలాగ మొత్తం కూడా చుట్టేసి అలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. మనం బయట పెట్టేస్తే దోసకాయ త్వరగా పాడైపోతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా రోల్ చేసేసి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా ఒక థ్రెడ్ లాంటిది కానీ ఇలా చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, మనం కూడా చక్కగా అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం, టిప్ 13, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే కొన్ని అయితే నేను అన్నంలో వాడుకున్నటువంటి గంజి అయితే ఉంటాయి కదండి ఆ గంజి అయితే తీసుకున్నాను. ఇలా గంజిలో మనం యూజ్ చేసుకునే షాంపూ తలకి హెడ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి, అది ఏ షాంపూ అయినా కూడా ఇలా కొంచెం వేసేసుకొని మొత్తం ఇలాగా కలిసేలాగా చేతితో మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి. మనం తల స్నానం చేసే 1 అవర్ ముందు ఇలాగ తలకి బాగా పట్టించేసి మన తర్వాత తలస్నానం చేసామనుకోండి మన హెయిర్ అనేది మంచి బ్లాక్ కలర్లో ఉంటుంది, మంచి షైనీగా ఉంటుందండి, హెయిర్ ఫాల్ సమస్య కూడా ఉండదు, సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ ఇచ్చి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక పేపర్ తీసుకుని దానిలో వైట్ వెనిగర్ ఉంటుంది అదని వెనిగర్ కొంచెం వేసేసుకొని ఇలా ఈ పేపర్ మీద వేసుకున్నాం కదండి, ఇలా గ్యాస్ స్టవ్ మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ గ్యాస్ స్టవ్ దగ్గరికి ఎక్కువగా బొద్దింకలు బల్లులు చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయి కదండి, నైట్ టైంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా పేపర్తో మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్. నైట్ టైంలో మనం గ్యాస్ స్టవ్ని అయితే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి, గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం ఇలా వెనిగర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చేమలు కానీ రాకుండా ఉంటాయి. సో మనకు కూడా ఈ గ్యాస్ స్టవ్ క్లీన్ అయిపోతుంది, సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, సాల్ట్ గడ్డలు కట్టకుండా చెమ్మ లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి 100% వర్క్ అవుతుంది. ఏదైనా ఒక పేపర్ తీసుకుని దానిలో అయితే ఒక గుప్పటి రైస్ తీసేసుకొని ఇలాగ పొట్లం కట్టేసుకొని సాల్ట్లో పెట్టుకున్నాం అనుకోండి, సాల్ట్ గడ్డ కట్టకుండా చెమ్మ లేకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి, ఇలా ట్రై చేయండి. వర్షాకాలంలో కానీ శీతాకాలంలో ఎక్కువగా మనకి సాల్ట్ గడ్డలు కట్టేస్తూ ఉంటుంది కదండి, అటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఈ విధంగా ట్రై చేయండి, ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, సో యూజ్ అవుతుంది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా, నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి, రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్, అందరూ బాగుండాలి, అందరూ ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.